캐머맨 사랑 버블 리그 스타트. ఓపెన్ చేస్తే ఒక టెండర్ ఫైల్ చదువుతూ ఉంటాడు. అనుకోకుండా మీద ఉన్న ఫైల్లో నుంచి ఒక ఫైల్ కింద పడుతుంది. అది చూడగానే ఆ అటెండర్ మేడం దగ్గరకు పరిగెత్తుతాడు. ఏమైంది అటెండర్, అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు అని అడుగుతుంది మేడం. వెంటనే అటెండర్ ఆయాసపడుతూ, ఆ ఫైల్ని నేను చూశాను మేడం అని అంటాడు అటెండర్. వెంటనే టెన్షన్తో, ఏం చూసావు అటెండర్, ఏ ఫైలు అని అడుగుతుంది మేడం. అప్పుడు అటెండర్, మేడం ఆ రాఖీబాయ్ గురించి మూడో ఫైల్ ఉంది మేడం అని అంటాడు అటెండర్. ఎక్కడ ఉంది ఆ ఫైలు అని అడుగుతుంది మేడం. అప్పుడు ఆ అటెండర్ అందరినీ ఆ లైబ్రరీలోకి తీసుకొని వెళ్తాడు. అటెండర్ ఆ ఫైల్ని అందరూ చూస్తారు. ఆ రైటర్ కొడుకు మాత్రం అది తెరిచి చూడగానే ఆశ్చర్యపోతాడు. అది గమనించిన మేడం, ఏముంది సార్ ఆ బుక్లో అని అడుగుతుంది మేడం. మనమందరం అనుకున్నట్టు ఆ రోజు రాఖీబాయ్ చనిపోలేదు, బతికే ఉన్నాడు అని అంటాడు. ఏంటి నిజమా అని అంటుంది మేడం. ఆ రోజు నీళ్ళల్లో పడిపోయిన రాఖీబాయ్ కొన్ని రోజుల తర్వాత గోల్డ్ బాక్స్ పట్టుకొని ఒడ్డుకు వస్తాడు మన రాఖీబాయ్. అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు, అతని పేరు దేవా. అలా పడి ఉన్న రాఖీబాయిని దేవా చూసి తనతో పాటు ఇంటికి తీసుకెళ్తాడు. ఆ బంగారం పెట్టెను కూడా తీసుకువెళ్తాడు దేవా. తన ఇంటికి తీసుకొస్తాడు దేవా. వెంటనే డాక్టర్ని పిలిపిస్తాడు దేవా. వెంటనే డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంది. ట్రీట్మెంట్ జరిగిన కొంతకాలం తర్వాత స్ప్రోలోకి వస్తాడు. కళ్ళు తెరచి రాఖీబాయ్ దేవాని చూస్తాడు. ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు దేవా. బాగానే ఉంది అని చెప్తాడు రాఖీబాయ్. వెంటనే దేవా, ఎవరు నువ్వు అని అడుగుతాడు. అప్పుడు రాఖీబాయ్ జరిగిందంతా చెప్తాడు. వెంటనే ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటున్నావు మిత్రమా అని అడుగుతాడు దేవా. కొద్ది రోజుల తర్వాత రాఖీబాయ్ తన వాళ్లకు ఫోన్ చేసి నేను బతికే ఉన్నాను అని చెప్తాడు. అది విన్న ఊరి జనాలు ఎంతో ఆనందిస్తారు. అందులో ఉన్న ఒక వ్యక్తి మాత్రం, ఏంటి రాఖీబాయ్ బతికే ఉన్నాడా అని భయంతో అడుగుతాడు. వెంటనే పిఎంకి తెలుస్తుంది. అది విన్న పిఎం వణికిపోతూ, ఏంటి రాఖీబాయ్ బతికే ఉన్నాడా అని షాక్ అవుతుంది. ఇది జరిగిన కొంతకాలం తర్వాత రాఖీబాయ్ కేజీఎఫ్ దగ్గరకు వస్తాడు. కేజీఎఫ్లో అడుగు పెడతాడు. అలా అడుగు పెట్టగానే రౌడీలు అటాక్ చేస్తారు. అక్కడికి దేవా కూడా వస్తాడు. దేవా కూడా రాఖీకి సహాయం చేస్తాడు. వెంటనే పిఎం ఆర్మీని పంపిస్తుంది. దేవా రాఖీబాయ్ ముందు ఆర్మీ సైన్యం కూడా నిలబడలేకపోయింది. రాజకీయ నాయకులంతా భయపడిపోతున్నారు. ఎందుకంటే దేవా రాఖీబాయ్ అసెంబ్లీ వైపుగా వస్తున్నారని ఆర్మీ ఆఫీసర్ చెప్తాడు గనక. అలా చెప్తుండగానే దేవా రాఖీబాయ్ అసెంబ్లీ దగ్గరకు వస్తారు. అసెంబ్లీలో ఉన్న పిఎం వణుకుతుంది. అసెంబ్లీలోకి రాఖీబాయ్ ఒక్కడే వెళ్తాడు. పిఎం దగ్గరకు వస్తాడు. రాఖీబాయ్ నవ్వుతూ, ఆడదాని వల్ల రాజ్యాలు అయిపోయా అంటే నేను నమ్మలేదు. ఇప్పుడు నిన్ను చూస్తే నమ్మాల్సి వస్తుంది. అయినా నేనేం నేరం చేశానని నన్ను చంపాలనుకున్నావు పిఎం అని అడుగుతాడు రాఖీబాయ్. మా అమ్మకిచ్చిన మాట నీ నిలబెట్టుకోవడమేనా నేను చేసిన తప్పు అని అడుగుతాడు రాఖీబాయ్. నువ్వు మీ అమ్మ పేరు చెప్పుకొని దేశ తంపన దోచుకోవడం తప్పు రాఖీబాయ్ అని అంటుంది పిఎం. అప్పుడు రాఖీబాయ్ తన చేతిలో ఉన్న గన్ను పిఎం టేబుల్పై పెడతాడు. అది చూసిన పిఎం, ఏంటిది అని అడుగుతుంది. నేను బేసిక్గా ఆడవాళ్ళను చంపను, ఈ గన్ను తీసుకొని నువ్వే కాల్చుకో పిఎం అని అంటాడు రాఖీబాయ్. ఆ గన్ను తీసి రాఖీబాయ్కి గురి పెడుతుంది పిఎం. అప్పుడే అక్కడికి వచ్చిన దేవా తన చేతిలో ఉన్న గన్నుతో ఆ పిఎంని కాల్చి చంపేస్తాడు. కొంతకాలం తర్వాత రాఖీబాయ్ని కేజీఎఫ్కు నాయకుణ్ణి చేస్తాడు దేవా. ఇంత సహాయం చేసిన దేవాకి ఏదో ఒకటి చేయాలని రాఖీబాయ్
ఏం కావాలో కోరుకో మిత్రమా అని అడుగు. అప్పుడు చిరునవ్వుతో, దేవా నాకు ఏది వద్దులే మిత్రమా అని అంటాడు రాఖీబాయ్తో. అప్పుడు రాఖీబాయ్ ఇలా మాటిస్తాడు, నీకు జీవితంలో ఏ కష్టం వచ్చినా నేను వస్తాను మిత్రమా అని దేవాకి మాటిస్తాడు రాఖీబాయ్. దేవా అక్కడి నుండి వెళ్ళే సమయం వస్తుంది. కొద్దిసేపటి తర్వాత రాఖీబాయ్ తన ప్రజలు దేవాకి వీడుకోలు చెప్పడానికి వస్తారు. దేవాని తీసుకెళ్లే హెలికాప్టరు వస్తుంది. దేవా రాఖీబాయ్తో వెళ్ళొస్తాను మిత్రమా అని చెప్తాడు. దేవా హెలికాప్టర్ ఎక్కుతాడు. దేవా ఎక్కగానే హెలికాప్టర్ బయలుదేరుతుంది. రాఖీబాయ్ మనసులో ఇలా అనుకుంటాడు, నీ సాయం ఈ జన్మలో మర్చిపోలేను మిత్రమా.